హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఛానల్కి వచ్చింది ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్కి ట్యాన్ పట్టేసిందండి నాకు. సో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళాను కాదు, కానీ ఇంట్లో ఉన్నా కూడా ఎందుకో బాగా బ్లాక్గా మొత్తం కొంచెం డల్ అయింది. అందుకని చెప్పేసి నేను కొంచెం స్కిన్ ట్యాన్ పోవడంగా ఇలాగ చిన్న హోమ్ రెమెడీ చేస్తున్నానమాట. సో కొంచెం తేనె తీసుకున్నాను, ఇందులో కొంచెం నాకు తేనె ఎక్కువైందండి. సో మీరు కొంచెం తక్కువ వేసుకోండి. తర్వాత కాఫీ పౌడర్, బ్రూ పౌడర్ తీసుకున్నానండి. తర్వాత ఫేస్ ప్యాక్ క్రీమ్ ఉంటుంది కదండి, మాస్క్, ఫేస్ మాస్క్. సో నేనైతే అక్కడ తీసుకున్నాను, అది కొంచెం వేసుకున్నాను అనమాట. మీరు ఏ ఫేస్ మాస్క్ అయినా యూజ్ చేయొచ్చండి. నేను హిమాలయ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో అది వచ్చేసి ఆరెంజ్ అనమాట. సో అయితే ఇప్పుడు ఏమైందంటే నేను అది ఫేస్కి అప్లై చేస్తున్నానండి. ఇక్కడ ఏమైందంటే మిస్టేక్, నేను ఏసీ రూమ్లో వేసానండి ఫేస్ ప్యాక్, త్వరగా ఆరుతుందని ఉద్దేశంతో. సో ఏసీ రూమ్లో త్వరగా గడ్డకట్టేసింది ఇది. సో ఫేస్కి అప్లై చేసేంతసేపు కూడా ఉండకుండా వెంట వెంటనే ఊడొచ్చేసింది అనమాట. సో ఇలా ఒక చేత్తో వేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్రష్తో వేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఒక ఇది బయటికి వెళ్ళొచ్చినట్టే ఫేస్ డల్ అవుతుంది కదా, సో అప్పుడు అప్లై చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, నేను ఇలా వేయగానే ఇలా వచ్చేస్తుంది. సో త్వరగా ఆరిపోయింది అనమాట. సో ఇదిలో కొంచెం తేనె ఎక్కువైందండి, కొంచెం తేనె తక్కువ వేసుకోండి మీరు. సో చూసారు కదా ఎలా ఊడొచ్చేస్తుందో. సో ఫేస్ మాస్క్ కదండి ఇది, అందుకని జాగ్రత్తగా ఒక్కసారి వేయండి. సో ఇదైతే నాకు చాలా బాగా పనిచేసింది, అందుకే మీకు షేర్ చేయాలనిపించింది. సో తర్వాత వచ్చే ఇది ఎవరైనా వేసుకోవచ్చండి, జెంట్స్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా వేసాను కొంచెం. సో ఇది ఆరిన తర్వాత ఫేస్ మాస్క్ తీసేస్తాను. సో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫేస్ అంతా మాస్క్ కింద రాలేదండి. ఎందుకంటే నేను కొంచెం తేనె ఎక్కువైందని చెప్పాను కదా, సో ఆ తేనె వల్ల కొంచెం ఇలా అంటికిపోయినట్టు వచ్చింది. అయినా కూడా బాగానే వచ్చేసిందండి, చూసారు కదా. ఇలాగా ఈ నేను బ్రూ పౌడర్ వేసాను కదా, దానివల్ల స్కిన్ పైన పేరుకుపోయిన డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. సో మీరే ఒకసారి వేసుకుని చూసుకుంటే కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేను చూపిస్తాను చూడండి, ఫేస్ వాష్ చేసుకుని. యాక్చువల్లీ ఫేస్ మాస్క్ వేసినప్పుడు ఫేస్ వాష్ చేయక్కర్లేదు, బట్ నేను ఎందుకు వేసానండి, హనీ వాడాను కదండి, కొంచెం జిడ్డుగా ఉంది, కొంచెం బంక బంకగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఫేస్ మాస్క్ వేసినా కూడా ఒకసారి మామూలు నీళ్ళతో వాష్ చేస్తానన్నమాట. సో చూసారు కదా, సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నామంటే కనుక చాలా నీట్గా ఉందండి ఫేస్. నాకైతే వెంటనే రిజల్ట్ కనపడింది. సో మీకు మీకు షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి షేర్ చేశాను. బట్ ఇందులో కొంచెం మీరు తేనె కొంచెం తక్కువ వేసుకున్నారంటే సరిపోతుంది, నేను కొంచెం ఎక్కువ పడిందండి నాకు. సో ఇంతేనండి, ఈ ఫేస్ క్రీమ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. కనీసం దీన్ని నేను వీకెండ్ 2-3 times వేయాలని అనుకుంటున్నాను. బట్ నాకు కుదిరితే ఓకే, లేకపోతే ఇంకా నార్మల్గా ఇది నార్మల్గా ఉంటాయి కదండి, పాలు రాసేసుకొని క్లీన్ చేసుకోవడమే. సో ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది, ఎందుకంటే హాలిడేస్ ఇచ్చేసారు కదా కరోనా ఎఫెక్ట్ గురించి. సో నాకైతే ఇంటి దగ్గర కొంచెం ఖాళీ దొరికింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇది వేస్తున్నాను. నేను ఏదో అంటున్నారు, ఏ ఎలా వేస్తున్నావు ఏంటి, ఎలా వచ్చేస్తుంది, భలే వస్తుందని చెప్పేసి అంటున్నారు. నేను ఏదో మాట్లాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసుకుని వస్తానండి, ఎలా ఉంది ఏంటి అని మీరు చూద్దరు. కానీ చూసారు కదా ఎంత నీట్గా అయిందో, చూసారండి ఫేస్. అసలు నేను ఏమి సబ్బు ఏమి పెట్టలేదు, నార్మల్గా కడిగేసాను అంతే. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫేస్. సో చక్కగా గ్లో వచ్చిందండి. బయట నుంచి వచ్చిన వెంటనే కూడా ఎండకి ఈ మాస్క్ ట్రై చేశారంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ చూస్తుంది ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? సో ఇప్పుడు వచ్చి మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి. సో సండే మనకి ఒక స్పెషల్ డే. స్పెషల్ డే అంటే చాలా ఇంపార్టెంట్ డే అనమాట. సో అది ఏంటి అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. అదేంటి అంటే జనతా కర్ఫ్యూ అనమాట. సో అంటే ఏంటన్నది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు కదండి. సో దాని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ అనేది అంత పర్ఫెక్ట్గా తెలియదు. బట్ ఏంటి అంటే ఆ వైరస్ని మనం ఎంతో కొంచెం మన ప్రయత్నంతో దాన్ని ఆపేయాలని చెప్పేసి ఒక చిన్న ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారనమాట మన ముందుకి. సో రేపు పొద్దుటి ఒక్కరోజు అందరం ఇంట్లో ఉంటే ఆ వైరస్ బయట ఎక్కడున్నా సరే చాలా మట్టుకి అది ఎక్కువసేపు ఎండలో ఉండలేదండి. అలాగే ఎక్కువ మంది స్ప్రెడ్ అవ్వే అవ్వకుండా ఉండాలి అంటే ఒక డే మొత్తం దాన్ని అలా వదిలేయాలన్నమాట. సో అలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోద్ది. ఒక్కరోజులోనే దాని లైఫ్ టైం అయిపోతుంది కాబట్టి
మనం తగ్గించవచ్చు అనేది ఒక ఐడియా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రామ్ పెట్టారు. సో దీని గురించి ఇంత డీటెయిల్గా నాకు తెలీదు, నాకు అర్థమైన మీకు షేర్ చేశారనమాట. సో ఓకేనండి, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. సో ఇంకా పిల్లలైతే మరీ మరీ జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సో ఈ విషయం అయితే ఇక్కడతో రేపు ఆదివారం, సో రేపు ఇది శనివారం నైట్, శనివారం తీస్తున్న వీడియో కాబట్టి రేపు ఆదివారం ఇది రేపు పోస్ట్ అవుతుందండి మీకు. సో మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారని నాకు తెలుసు. ఇది అందరి మనందరి బాధ్యత అండి, ఎందుకంటే ఇది ఏ ఒక్కరి కోసమని కాదు కదా, సో అందరికీ సంబంధించిన ఒక సామాజిక బాధ్యత. సో అందరం ఇంట్లోనే ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. సో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉండాలనుకుంటా, సో అనుకుంటా అంతే, అలా ఉండాలంట. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనండి? సో అయితే ఇప్పుడు వచ్చేసి అందరికీ ఏదో ఒక మంచి విషయం చెప్పడం అలవాటే కదండి, నా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. సో మీరు ఫుల్గా వీడియో మొత్తం వాచ్ చేయట్లేదని అనిపిస్తుందండి నాకు. సో వాచ్ చేసి ఉంటే మీరు ఏదో ఒక క్వశ్చన్ రేస్ చేసి ఉండేవారు, కామెంట్ సెక్షన్లో నన్ను అడిగి ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఎవరు అడగట్లేదంటే ఫుల్ వీడియో వాచ్ చేయట్లేదు ఏంటా అనిపిస్తుంది. సో అయినా పర్వాలేదు, ఏదో ఒకరోజు ఫుల్ వీడియో వాచ్ చేస్తారు, కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తారు. నా ప్రయత్నం మాత్రం ఆపదలుచుకోలేదండి నేను. సో కంపల్సరీ మీ అందరికీ ఏదో ఒక విషయం షేర్ చేస్తాను. ఈరోజు కూడా అలాంటి విషయంతో ముందుకు వచ్చాను. చాలా వరకు ఏదో ఒక పని స్టార్ట్ చేస్తామండి, ఇది చేయాలి అని ఒక యాంబిషన్, ఒక కోరిక కానీ ఒక లక్ష్యాన్ని కానీ పెట్టుకొని మనం చేయాలని అనుకుంటాం. సో అందులో కొంతమంది ఏం చేస్తారు, మనల్ని ఈ పని చేయండి అని ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది ఈ పని చేయకండి అని డిస్కరేజ్ చేస్తారు. కానీ వీళ్ళు చేయండి అనేవాళ్ళు, చేయొద్దు అనేవాళ్ళు కూడా మంచివాళ్ళ, మనకు మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు. అంటే మన వరకు మనం మంచి కోరుకునే వాళ్ళు అవ్వచ్చు, మనం చెడ్డ కోరుకునే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. బట్ ఎవరి మాట మనం నమ్మాలి, మనం నమ్మాలి అంటే అది మన బ్లడ్ రిలేషన్స్ అయితే నమ్మేయచ్చు, మన ఫ్రెండ్స్ అయితే నమ్మేయచ్చు అనేది కాదండి. సో ఎవరి మాట నమ్మాలి అని అంటే మనకంటే ముందు ఆ ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చి అనుభవం వెనకేసుకున్న పెద్దవాళ్ళ మాట అయితే మనం ఖచ్చితంగా నమ్మాలన్నమాట. సో ఎలా అంటే, ఇప్పుడు ఈ దారిలో వెళ్ళకు, ఈ దారిలో ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అని చెప్తారు. ఈ లక్ష్యాన్ని మీరు ఈ లక్ష్యాన్ని ఒక నిర్ణయించుకున్నారు, మీరు ఆ లక్ష్యం వైపు వెళ్దాం అనుకుంటున్నారు. వెళ్ళే మార్గంలో ఒక పెద్ద ఆయన వచ్చి, వెళ్ళాలనుకునే ముందే ఒక పెద్ద ఆయన వచ్చి చెప్తారు, అటువైపు వెళ్ళకమ్మా, అటువైపు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎస్ఏం బాగాలేదు వే అని చెప్పేసి అంటారు. బట్ మనం ఏం చేస్తాం, మనం చేరుకోవాలనుకున్న లక్ష్యమే మన ముందు ఉంటుంది, కానీ మనం ఎవరైనా చెప్పినా అది వినమన్నమాట. సో వాళ్ళు చెడ్డ వాళ్ళ వాళ్ళ మనం మంచి కోరుకునే వాళ్ళ, మనం చెడు కోరుకునే వాళ్ళని మనం అర్థం చేసుకోలేం. ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది, అప్పుడు తప్పు పట్టడానికి ఏమీ లేదండి. తర్వాత మనం అలా వినాలి అని, వినాలా వినకూడదా, వినాలా వినకూడదా, ఇదే నా క్వశ్చన్ అన్నమాట. సో నేనైతే వింటానండి. సో నేను మంచైనా చెడైనా కంపల్సరీ వింటాను, అది విని ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకుంటానన్నమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనం వెళ్ళే దారిలో ముందే, వాళ్ళు మనకంటే ముందే వెళ్ళొచ్చారు. సో కాబట్టి వాళ్ళకి ఆ దారిలో ఉన్న రాళ్ళు, రప్పలు, ముళ్ళు, పువ్వులు అన్నీ కూడా తెలుసు, కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళు ముందే మనతో హెచ్చరించి చెప్తారు, అటు వెళ్ళకండి, ఒకవేళ వెళ్తే ఇవి ఉంటాయని చెప్తారు. అది నిర్ణయించుకుని మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని వెళ్ళే ముందే మనం ఇలా అడ్డంకులు వచ్చేసినాయి అని చెప్పేసి ఆగిపోకూడదు. అలా అని వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అసలు నాకు ఎవరో సలహా ఇవ్వలేదని వాళ్ళని ఎవరిని అనకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది మనదే అయి ఉండాలి, దాని గెలుపుకి పూర్తి బాధ్యత మనదే అయి ఉండాలి, ఓటమికి పూర్తి బాధ్యత మనమే అయి ఉండాలి. అంతేగాని ఎవరి మీద మనం తీసుకున్న నిర్ణయాలని ఎవరి మీద బ్లేమ్ చేసేయకూడదండి మనం. సో ఇప్పుడు అందుకే ఇలా అయ్యింది, అపశకునం పలికామని ఒకరి మీద అంటాం మనం, ఏదన్నా జరగలేదనుకుంటే. హ్యూమన్, మామూలుగా మానవులు, మనుషులు అందరం ఒకటే కదండి. ఏదన్నా సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే అనేస్తాం, అచ్చి నువ్వు అసలు అపశకునం పలికేసం అందుకే ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటాం. లేదండి, ఏది ఏమైనా అది తీసుకునే పూర్తి బాధ్యత, ఆ నిర్ణయం తీసుకునే పూర్తి బాధ్యత మనదే. ఎందుకంటే అటు వెళ్ళాలి, వెళ్ళకూడదు అని చాలామంది చెప్తారు. సో వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అనేది నిర్ణయం మనం తీసుకుంటాం. సో దానికి వచ్చే ఫలితం పూర్తిగా మనదే, నష్టం వచ్చినా పూర్తిగా మనదే, బాధ్యతలు ఎవరిని చేయకండి, ఓకేనా? సో ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, లేదండి అలా కారణాలు ఎత్తుకోకూడదు అసలు. ఎందుకంటే అది పూర్తిగా నా డెసిషన్, నేను తీసుకున్న నిర్ణయం,
దానికి పూర్తిగా దానికి వచ్చే ప్రతిఫలం మొత్తం నాదే, అది చెడ్డైనా మంచైనా సరే. అలా అనుకుని ఏదైనా నిర్ణయం తీసుకోండి, ఏదైనా లక్ష్యాన్ని చే మన వరకు మనం మన లక్ష్యం వైపే దృష్టి పెట్టాలి. ఓకేనా అండి? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. ఓకేనా? బై బై అండి. హ్యావ్ ఏ నైస్ డే. జాగ్రత్తగా ఉండండి అందరూ.